మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. బ్రదర్ లోయల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క టీడీటీవీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నెల్లూరు ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు దేవుని యొక్క వర్తమానాన్ని లేదంటే దేవుని యొక్క సత్య సువార్తను అందించడానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించడం మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ గారు ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క సమయాన్ని సేవకులకు ఇస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై లూకాసువార్త 7:31-32 చదువుకుందాం. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సొంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి కానీ మీ రేడవ రైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొనుచు పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి వందనాలు ప్రభువా. ప్రత్యేకించిన ఆయన నిదాసులు ప్రభు నిలబెట్టుకుని నాయన సంతోషంగా నిలబెట్టుకుని మీరు నీ యొక్క వాక్యాన్ని సంధించబోతుండగా అందుని బట్టి మా చేస్తున్నాం ప్రభువా. అయా నీ యొక్క పరలోక సమయం వర్తమానం ద్వారా మీరు మాట్లాడమని ప్రభువా. అయా మరి నీ యొక్క వర్తమానం ద్వారా ఇంకా అనేకల్ని అయా యొక్క శబ్ద ఈ యొక్క దృశ్య మీడియా ద్వారా చూస్తున్న వారు అనేకులు నాయన ప్రభు రక్షణలోకి వచ్చి సహాయం చేయమని నీ గొప్ప కార్యాలు జరిగించి కార్యాలు చేసి మహిం పొందుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీ యొక్క కృపల అస్త్రం సమర్పిస్తున్నాం, మీరు జ్ఞాపనం చేసుకోండి. మీరే ఆదరించినంతకు మహిమకరంగా జరిగించమని ప్రభువా. నీకే సమస్తాన్ని సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించడుస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని వాక్యాన్ని వివరించడానికి మీ ముందుకి లేకపోతే మీ గృహాల్లోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ దినాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా విరివిగా మనకు దొరుకుతుంది. ఆమోసు గ్రంథము 8:11-12 చెప్పబడినట్టుగా రాబోయే దినాల్లో రొట్టె కోసమో లేకపోతే పానం కోసమో లేకపోతే భౌతికమైన వాటి కోసమైనటువంటి కరువు కాదు కానీ క్షామం కాదు కానీ ఆత్మ సంబంధమైన యెహోవా వాక్కు దొరకకుండా క్షామము కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాం, రాబోయే రోజుల్లో క్షామము కలిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక అలనాడు ఐగుప్తు దేశములో 7 సంవత్సరాలు విస్తారంగా ధాన్యం పండినప్పుడు ఏ విధంగా యోసేపు ధాన్యం అంతటిని సేకరించి నిల్వ ఉంచాడో దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యాన్ని సంగ్రహించి మన హృదయాల్లో ఉంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట కొలసీ పత్రిక 3:10 రాయబడిన మాట, క్రీస్తు వాక్యము మీ హృదయముల్లో సమృద్ధిగా నివసింపనీయుడి అని రాయబడింది. దేవుని వాక్యము స్వల్పంగా కాదు కానీ సమృద్ధిగా మన హృదయాల్లో నివసించాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నింపుకోవడానికి వేరువేరు కార్యక్రమాలు, టీవీ మాధ్యమాలు, లేకపోతే రేడియో, ఇంకా ఇంటర్నెట్, లేదంటే పుస్తకాలు, వీటి ద్వారా దేవుని వాక్యాన్ని సంగ్రహించుకున్నట్టు దేవుని వాక్యము అనేటువంటి ధాన్యము, దేవుని వాక్యము అనేటువంటి అక్షయ బీజము సమకూర్చుకునేటువంటి సమయము మనకు ఆసన్నమై అయ్యింది, లేకపోతే ప్రస్తుతం ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మన కార్యక్రమంలో ముందుకెళ్దాం. దేవుని వాక్యంలో మనం ఇందాక చదువుకున్నట్టుగా లూకాసువార్త 7:31-32 కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు సరళమైన భాషలో తన ఎదుట ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఏదో వేదాంతవేత్తల, తత్వవేత్తల భాషను తాను ఉపయోగించలేదు కానీ సామాన్య మానవుల భాషను ఆయన ఉపయోగించాడు. ఈ రోజుల్లో ప్రసంగ వేదికలెక్కి మాబోటి ప్రసంగికులు సామాన్య జనులకు అర్థం కాని భాషను, పదజాలాన్ని వాడుతున్నారు. కానీ యేసు ప్రభు వారికి అర్థమయ్యే రీతిలో, అనగా వారి స్థాయికి తగ్గి ఆయన బోధించినట్లుగా, లేకపోతే వారికి అర్థమయ్యే రీతిగా, లేకపోతే వారు గ్రహించినట్లుగా వారికి వివరించినట్లుగా మనం సువార్తల్లో చూడగలం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, ఈ తరము వారిని, అనగా ప్రస్తుతపు వారిని, ఈ జనరేషన్ వారిని, ఈ లోకస్తుల్ని నేను ఎలా పోల్చాలి అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి ఎలా పోల్చాలో అర్థం కాక ప్రశ్నించి వదిలిపెట్టలేదు. కానీ ఎలా పోల్చాలి అని ప్రశ్నించి ఆ ప్రశ్నకు శిష్యుల దగ్గర నుంచి సమాధానం లేనప్పుడు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమాధానం లేనప్పుడు ఆయన చెప్తున్నట్టు మాట ఆ ఒక పోలికను చెప్పాడు. ఈ
తరము వారు అనగా ఈనాటి ప్రజలు అనగా ఆనాటి సమకాలీన ప్రజలు ఎలా ఉన్నారు అంటే వారు పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లలలాగా ఉన్నారు, చైల్డిష్గా ఉన్నారు. చైల్డ్ లైక్ కాదు, వాళ్ళు చైల్డిష్గా ఉన్నారు. అనగా పిల్ల చేష్టలు చేసేవారుగా ఉన్నారని. లోకంలో ఎంతో తత్వవేత్తలు లేకపోతే లోకంలో ఎంతోమంది జ్ఞానులు మేధావులు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు చెప్తున్న మాట మనం అర్థం చేసుకోవాలి. వీరందరినీ ఎలా పోల్చాలి అంటే ఈ తరము వారిని పిల్లకాయలను లాగా పోల్చాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు ఎందుకు ఇలా పోల్చాడు, దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకం వారు ఈ తరం వారు అంటున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో రాయబడింది, మూర్ఖులగు ఈ తరము వారు. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఒక్కర సంతానము లేకపోతే ఒక్కర జనము మధ్యలో వక్రమైన తరం, సక్రమైన తరం కాదు ఇది, వక్రమైనటువంటి తరం లేకపోతే ఇంకా మూర్ఖులైనటువంటి వక్రమైనటువంటి తరము వారిని గురించి భక్తులు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు చేస్తున్నటువంటి పోలిక ఏదో పెద్ద పోలిక చేయలేదు, కానీ సింపుల్గా చెప్పి కొన్ని విషయాలు అక్కడ ఆయన చెప్పినట్లుగా మనం చూడగలం. దేవుని వాక్యంలో రాయబడినట్లు మాట ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని రాయబడింది. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోకస్థులం కాదు, ఈ లోకానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. అపొస్తలైన పౌలు గలతీ పత్రికలో చెప్పినట్టుగా నేను లోకం విషయంలో సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నాను అని చెప్పాడు. అనగా లోకం విషయంలో మనం చచ్చిపోయిన వాళ్ళుగా ఉన్నాం, లోకానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం తాత్కాలికంగా లోకములో ఉంటున్నాం కానీ మనం లోక సంబంధం కాదు. నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కాదు అని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యేకమైన వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు లోకానికి ఉప్పు లాంటి వారు అని చెప్పాడు. అనగా లోక సముద్రము నుంచి వేరై వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఉప్పు లాంటి వాళ్ళు. కానీ లోకపు ప్రజల గురించి లేకపోతే ఈ తరం వారి గురించి రాయబడింది, వాళ్ళు పిల్లలను పోలిన, దే ఆర్ లైక్ చిల్డ్రన్ అని చెప్పబడుతున్న మాటలను మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు దాని ముందు వచనంలో 7వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనించాలి. శాస్త్రులు లేకపోతే పరిచయులు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయములో దేవుని చిత్తాన్ని లేదా దేవుని సంకల్పాన్ని గాడ్స్ ప్లాన్ని రిజెక్ట్ చేసి నిరాకరించారు అని రాయబడింది. దాన్ని ఉద్దేశించి ఆ కాంటెక్స్ట్లో ఆ సందర్భంలో యేసు ప్రభువుల వారు పలుకుతున్న మాటలు ఇవి. అనగా యూదామత పెద్దలు, యూదామత బోధకులు వాళ్ళు లోకస్తుల్లాగే ఉన్నారు. లోకంలో ఉన్నారు, లోకంలో నుంచి వేరు చేయబడిన అనుభవంలో లేరు, కానీ వాళ్ళు లోకస్తుల్లాగే ఉన్నారు అని యేసు ప్రభు చెప్తూ వాళ్ళు దేవుని వాక్యాన్ని దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అని రాయబడింది. అంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించినటువంటి ప్రతి వాడు లోకస్తుడే అని అర్థం చేసుకోవాలి. లోకస్తులకి లోకస్తుల యొక్క సంకల్పం ఉంది, కానీ దేవుని బిడ్డలకి దేవుని సంకల్పము, దేవుని చిత్తము లేదా దేవుని యొక్క ప్రణాళిక అనేది ప్రాముఖ్యమైన విషయం అని గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఇలా పోల్చాడు అని చెప్తున్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే మనం చిన్నపిల్లలాగా మారాలి, మార్పు పొందాలి, అలా మార్పు పొందితే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ ఇక్కడ వీళ్ళు మార్పు పొందారు అని చెప్పడం లేదు. వీళ్ళు ఎటువంటి మార్పు మారు మనసు లేదు. వాళ్ళు పిల్లకాయలను పోలి ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పనుల గురించి లేకపోతే ఇందులోంచి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట మనం ఇదే అధ్యాయంలో లేకపోతే 7వ అధ్యాయము సొంత వీధుల్లో కూర్చుంటారట. ఏంటి సొంత వీధుల్లో కూర్చోవడం? వీరికి పని పాటలు లేవా లేకపోతే వేరే వ్యాపకాలు లేవా? వీరు సొంత వీధుల్లో కూర్చోవడం ఏంటి అని ఆలోచిస్తే ఈ రోజుల్లో చాలామంది కూడా సొంత వీధుల్లో సంతల్లో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ ప్రజలు షాపింగ్ మానియాలో ఉన్నారు. ఈ రోజుల్లో చాలా ఎక్కడ షాప్స్ కొత్తగా ఓపెన్ అయినా కానీ అక్కడ ప్రజలు గుంపులుగా తండోపతండలుగా ఉన్నారు. ఏ నెల్లూరులోనో లేకపోతే ఇతర పట్టణాల్లో ఏ మాల్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ప్రజలు విరివిగా వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆనాటి ప్రజలు లేకపోతే ఆనాటి తరము వారు ఏ విధంగా పిల్లకాయలను పోలి ఉన్నారో, పిల్లలను పోలి ఉన్నారో, అలాగే ఈనాటి తరం వారు కూడా అలాగే ఉన్నారు అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు సొంత వీధుల్లో కూర్చునేవాళ్ళు,
వాస్తవంగా వాళ్ళు సమాజ మందిరాల్లో కూర్చోవలసిన వాళ్ళు, కానీ సంత వీధుల్లో కూర్చున్నటువంటి పరిస్థితి. వ్యాపారాత్మకమైన ధోరణి చాలామందికి అబ్బింది. ఆ సంత వీధుల్లో కూర్చున్న వాళ్ళు చేసిన పని ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని దొంగల గుహగానో లేకపోతే వ్యాపార పుట్టిల్లుగా మార్చారు. చూడండి, వాళ్ళు కూర్చున్నటువంటి స్థలం సంత వీధుల్లో కూర్చున్నారు అని రాయబడింది. సంత వీధులతో ఏమాత్రం సంబంధం లేని వారుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎందుకు ఈ సంత వీధుల్లో కూర్చున్నారు అని ఆలోచిస్తే, వాళ్ళు కొనే ఉద్దేశంతోనూ అమ్మే ఉద్దేశంతోనూ వాళ్ళు అలాగా ఉండి ఉండొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. లేఖనాలు ఇంకా కొద్దిగా ఆలోచిస్తే, మనుష్య కుమారుడి దినాల గురించి ఒక పోలిక లూకాసు వార్త 17వ అధ్యాయంలో, అవి నోవహు దినాల్లో ఎలా ఉందో అలాగే ఉందని, లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనంలో, లోతు దినాల్లో ఎలా ఉందో అలా ఉంది అని రాయబడింది. నోవహు దినాలు, లోతు దినాలు గురించి ఎందుకు చెప్పబడిందంటే, మనుష్య కుమారుని దినముల్లో అలా ఉంటుంది అని రాయబడింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నోవహు దినాల్లో 4 పనులు మాత్రమే జరిగాయి, కానీ లోతు దినాలకు వచ్చేసరికి 6 పనులు అయ్యాయి. ఈ 6 పనుల్లో 2 పనులు ఎక్స్ట్రా పనులు అయిపోయినాయి. అవి ఏంటి అంటే, అమ్ముచు కొనుచు. అనగా నోవహు కాలములో, నోవహు తరములో లేని పని లోతు తరములో కనిపించింది, సొదమ సంబంధుల మధ్యలో కనిపించింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడంతా బిజినెస్ అయిపోయింది. ఈ రోజుల్లో మానవ సంబంధాలు మొత్తం వ్యాపార సంబంధాలు, వ్యాపార బంధాలే కానీ ప్రేమ బంధాలు ఏమీ లేవు. ఎక్కడున్నాయండి ప్రేమ బంధాలు? మేము మీ ఇంటికి వస్తాం, మీరు మాకేమిస్తారు, లేకపోతే మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనేటువంటి ప్రేమ బంధం కాదు ఇది, వ్యాపార బంధం. ఇలాంటి వ్యాపార బంధం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. దేవుని వాక్యంలో రాయబడింది, అంత్య దినాల్లో లేకపోతే క్రీస్తు రాకడ సమయాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరించిపోతుంది అని దేవుని వాక్యం. ప్రేమ చల్లారిపోతున్న పరిస్థితుల్లో మనం, ప్రేమ చల్లారిన చోట వ్యాపారము, వ్యాపారాత్మక ధోరణి మనకు కనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల సంఘాల్లో లేదా దేవుని బిడల మధ్యలో కూడా అంత వ్యాపార ధోరణే, సంఘాల్లో కూడా వ్యాపార ధోరణి. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు పాటలు పాడాలని చెప్పారు, పాట పాడాలన్నారు. ఏం పాట అండి, పాటలు అయిపోయినాయి, సందేశం అయిపోయింది అన్నప్పుడు, వాళ్ళు ఉద్దేశించిన పాట ఆ పాట కాదు, వేలం పాటను ఉద్దేశించి అలా అన్నారు. చాలా విచారకరమైన విషయం. దేవుని మందిరంలో, లోకములో జరగాల్సిన పనులు దేవుని మందిరంలో జరగడం విచారకరమైన పరిస్థితి. అనగా ప్రజలు వ్యాపారాత్మకమైన ధోరణిలో ఉన్నారు, అనగా ఇంకా కమర్షియలైజ్ అయిపోయారు, కన్స్యూమరిజంలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు ఈ లోకస్తులను గురించి వాళ్ళు బాగా తెలివిగలిగిన వాళ్ళనో లేకపోతే మహాజ్ఞానము కలిగిన వాళ్ళనో ఇలా చెప్పలేదు, కానీ సొలొమోను తమ పూర్వీకుడు అని చెప్పదగిన ప్రజలను ఉద్దేశించి కూడా యేసు ప్రభు చెప్తున్నటి మాట, వాళ్ళు పిల్లలను పోలి ఉన్నారు, పిల్లకాయలను పోలి ఉన్నారు అని రాయబడింది. ఆయన పోలికలో ఎటువంటి తప్పు లేదు. యేసు ఏది చెప్పినా కానీ ఆయన పర్ఫెక్ట్గానే చెప్పగలడు. శాస్త్రులు, పరిసయులు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఈ లోకస్తులు కూడా దైవ సంకల్పాన్ని నిరాకరించి తాము ఇంకా ఎదగనటువంటి లేకపోతే పెరగనటువంటి, ఇంకా చెప్పాలంటే మరగుజ్జు క్రైస్తవుల్లాగా ఉన్నారు, డ్వార్ఫ్ క్రిస్టియన్స్ లాగా ఉన్నారు, ఇంకా చెప్పాలంటే బోన్సాయి మొక్కల్లాంటి క్రైస్తవుల్లాగా ఉన్నారు. ఎదుగుదల లేదు వాళ్ళు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా, గొర్రెతో ఒక బెత్తెడు అన్నట్టుగా ఉన్నాయి చాలామంది క్రైస్తవ జీవితాలు. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎదుగుదల లేదు, గ్రోత్ లేదు, అభివృద్ధి లేదు. రావడం, దేవుని మందిరంలో కాసేపు కూర్చోవడం, 4 పాటలు వినడం, వెనకాల కూర్చొని నిద్రపోవడం, కునుకు తీయడం, ఇది దేవుని మందిరాల్లో చాలామంది చేసేటువంటి పని. ఎంత వాక్యం నేర్చుకున్నారు ఏంటి అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్పుకోలేరు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వారు సంత వీధుల్లో కూర్చున్నారు అని రాయబడింది. అపహాసకులు కూర్చుండు స్థలం అది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆదికాండంలో 19వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఈ లోతు అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తే, ఆయన మొదట్లో సొదమకు దూరంగా కొద్దిగా టెంట్ వేసుకున్నాడు. క్రమక్రమంగా ఆయన సొదమలో సభ్యుడైపోయి ఇప్పుడు ఏకంగా సొదమ గవిని దగ్గర లేకపోతే సొదమ ఊరి పెద్దలతో కూర్చునేటువంటి స్థాయికి ఎదిగాడు. లౌకికంగా ఎదుగుతున్నాడు కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నావా? సామాజికంగా ఎదుగుతున్నావు కానీ నువ్వు ఆత్మ సంబంధంగా ఎదిగావా అని ఈ వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలారా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళు పిలుపులాటలాడుకొని పిల్లలను పోలి ఉన్నారు అండంలో వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారాత్మకమైన ధోరణిని ప్రభు ఎత్తి చూపించాడు. అంత బిజినెస్ అయిపోయింది.
ఈరోజులో కూడా చాలామంది క్రైస్తవత్వాన్ని అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే పోండి అంతా బిజినెస్ అండి, ప్రతిదానికి బిజినెస్, అమ్ముకునేటువంటి వ్యవహారం, లేకపోతే పుస్తకాలు అమ్ముకోవడం, క్యాసెట్లు అమ్ముకోవడం, సీడీలు అమ్ముకోవడం, లేకపోతే ఇలాంటి వ్యవహారం జరుగుతున్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. దేవుని మందిరానికి వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదు. దేవుని వాక్యంలో రాయబడింది మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఈడి అని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ వ్యాపారం ధోరణి సాతాను దేవుని ప్రజల మధ్యలో ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మేము పిల్లన గ్రోవిని మొట్టమొదటి విషయము దేవుని ప్రజల మధ్యలో లేకపోతే పిలుపులాటలాడుకునేటువంటి పిల్లల్లాంటి వారు, వారిలో వ్యాపారాత్మకమైన ధోరణి కనిపించింది. రెండవ ధోరణి లేకపోతే రెండవ విషయం మనం ఆలోచిస్తే వాళ్ళు పిలుపులాటలాడుకోవడం విషయంలో దాని గురించి యేసు ప్రభు చెప్పినట్టు మాట, మేము పిల్లన గ్రోవిని ఊదాం, మీరు నాట్యమాడరైత్రి, అనగా మేము ఊదితే, మేము సంగీతం వినిపిస్తే మీరు నాట్యమాడాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగో ఉంది, కొంతమంది ఏదో చేస్తే దానికి ఇతరులు స్పందించాలి. లోకస్తులు రెండు గుంపులుగా తయారైపోయి ఒకరు ఏదైనా స్పందిస్తే దానికి ప్రతిస్పందనగా మిగతా వాళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే మేము ఇలా చేసాము, మీరేం చేశారు? ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది ఆరాధన. కానీ ఎంటర్టైన్, చాలామంది జీవితాలు ఎంటర్టైన్మెంట్గా ఏదో సరదాగా తమాషాగా కాలక్షేపం కోసం చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారాలు. విదేశాల్లో ఉన్నటువంటి ఒక దైవజనుడు చెప్పినట్టు మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకంలో ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉందో సంఘాల్లో కూడా ఆరాధన వర్షిప్టైన్మెంట్ అనేటువంటి మాటను ఆయన వాడాడు. ఎంటర్టైన్మెంట్ కాదు, ఆయన మాట్లాడిన మాట వర్షిప్టైన్మెంట్. ఆరాధన కూడా ఏదో సరదాగా కాలక్షేపం కోసం ఏదో ఫార్మాలిటీగా తయారైపోయింది. పిలుపులాటలాడుకునేటువంటి పిల్లల విషయంలో ఈ పిల్లల ఆరాధన చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళ ఆరాధన విధానం ఎలాగుందంటే దైవ ప్రేరణకు గురై చేయడం లేదు, కానీ పరప్రేరణ చేత, మనుషుల ప్రేరణ చేత ఏదో ఎమోషనలిజం లేకపోతే ఉద్రేకపూరితమైనటువంటి ఆరాధనలు. దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిన ఉద్రేకపూరితమైనవి కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యక్రమాలు వేరు. కానీ ఈ రోజుల్లో ఎమోషనల్గా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను అందుకనే అప్పుడప్పుడు చెప్తుంటాను, ఎమోషన్ ఈజ్ నాట్ డివోషన్ అని చెప్తుంటాను. కాబట్టి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఆ భక్తిని మనం దూరం చేసుకోవాలి. అందుకనే కీర్తనాకారుడు చక్కటి పాటను అంటాడు, ఉద్రేకపరచే దురాత్మను అని సిరివెల్ల హనోక్ గారు ఒక అద్భుతమైన పాటను రాశారు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయము ప్రజల యొక్క తత్వం లేకపోతే పిలుపులాటలాడుకుని ఈ పిల్లల విషయం, ఈ తరము వారి స్వభావం ఎలా ఉందంటే వారి స్వభావము వినోద స్వభావం, ఎంటర్టైనింగ్ నేచర్ లాగా ఉంది. ఈ రోజులో ఎక్కడ చూసినా ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆర్పాటాలు జరుగుతున్నాయి, ఎంటర్టైన్మెంట్, ఏదో ఆర్పాటం చేయాలి, ఏదో హడావిడి చేయాలి, ఏదో సందడి చేయాలి, అదే ప్రజల తత్వంగా ఉంది. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఇవన్నీ లేకపోతే చాలామంది ఉంటారు, నిరాశగా ఉందండి, ఉజ్జీవం లేని సంఘం అండి అని చెప్తున్నారు. ఆది సంఘంలో ఇవన్నీ, ఈ ఆర్కెస్ట్రాలు, ఈ బీభత్సమైన సౌండ్లు శబ్దాలు, లేదా పాశ్చాత్య ధోరణులో, లేదా రాక్ అండ్ పాప్ స్టైల్లో ఉన్నటువంటి సంగీత ధోరణులు పాత దినాల్లో లేవు, మొదటి సంఘంలో లేదా మొదటి శతాబ్దంలోని సంఘంలోకి లేవు. కానీ అంత్య దినాల్లో ఉన్నటువంటి 21వ శతాబ్దంలోని సంఘం వీటన్నింటినీ దిగుమతి చేసుకోవడం విచారకరమైన విషయం. మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాటిల్లో ఈ తరము వారు పిల్లల్లాంటి వారు అని యేసు ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ పోలికను ఆధారంగా చేసుకొని, ఒకటి వాళ్ళ వ్యాపార ధోరణి గురించి మాట్లాడుతున్నాడు, దాన్ని ఖండిస్తున్నాడు. రెండవ విషయము వారి యొక్క స్వభావం వినోదాత్మకమైన స్వభావం, ఎంటర్టైనింగ్ నేచర్, ప్రతిదీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంది ప్రజల పరిస్థితి. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. ఈ మునుపటి దినాల్లో, పాత దినాల్లో ఉన్నటువంటి భక్తి లేకపోతే భక్తి భావజాలం నేటి ప్రజల్లో లేదు, ఏదో ఫార్మాలిటీ అయిపోయింది. మా చిన్నప్పుడు నేను మందిరానికి వెళ్ళేటప్పుడు, నేను రక్షణ పొందని దినాల్లో కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంతో వినయంగా మోకరించి నిలువు మోకాలు వేసి కాసేపు ప్రభు సన్నిధులు అలా లీనమైపోయి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మందిరాల్లో కనిపించడం లేదు, ఇప్పుడంతా స్టైల్ అయిపోయింది. మోకరించేవాళ్ళు లేరు, నిలువు మోకాలు వేసేవాళ్ళు లేరు, కళ్ళు మూసుకునేవాళ్ళు లేరు, చేతులు జోడించేవాళ్ళు లేరు, భక్తి అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఎంత విచారకరమైన విషయం, అంతా స్టైల్ అయిపోయింది. అందరూ బెంచుల్లో కూర్చుంటున్నారు, అందరూ స్టైల్గా కూర్చుంటున్నారు. ఇవన్నీ తప్పని నేను మాట్లాడడం లేదు, కానీ మన ఆరాధన ధోరణులు ఎలా మారుతూ ఎలా రూపాంతరం చెందుతున్నాయి అనే దాని గురించి మనం ఆలోచించాలి. వినోదాత్మకమైనటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు, వ్యాపారాత్మకమైన ధోరణి కలిగిన ప్రజలు మాత్రమే కాదు వాళ్ళు,
వినోదాత్మకమైన ఎంటర్టైన్మెంట్గా, ఏదో ఫన్ కావాలి, ఏదో తమాషా కావాలి, ఏదో సరదాగా. ఈ రోజుల్లో చాలామంది యవనస్తుల్లో కూడా, అక్కడక్కడ యూత్ మీటింగ్లో కూడా నేను గమనించినట్టు విషయం, ఇద్దరు యవనస్తులు లేకపోతే కొంతమంది యవనస్తులు కలిస్తే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు, చిన్న అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్పి అంటున్నారు. ఏదో సరదాకి అన్నామండి, ఏదో తమాషాకి అన్నాము, దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలాగా అని అంటున్నారు. దేవుని బిడల మధ్యలో ఇటువంటి సరదాలు, ఇటువంటి తమాషాలు, ఇటువంటి సరసోక్తులు, ఇవి పరిశుద్ధులకు, దేవుని బిడలకు తగినవి కావు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంటే, ఈ రోజుల్లో క్రిస్మస్ పేరుతో ప్రజలు ప్రపంచం చూడండి ఎన్ని ఆర్భాటాలు, స్కిట్లని, డ్యాన్సులని, అన్యజనుల వేదిక మీద కనిపించాల్సినటువంటి కార్యక్రమాలు, ఆత్మీయుల వేదికల మీద కనిపించడం విచారకరమైన విషయం. మనం చేయాల్సిన ఆరాధన ఆత్మతోనూ సత్యముతో జరగాల్సిన ఆరాధన, ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడంతా పాశ్చాత్య ధోరణిలోకి మనం వెళ్ళడం విచారకరమైన విషయం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు రెండో విషయము వినోదాత్మకమైనటువంటి స్వభావం, ఎంటర్టైన్ అనేటువంటి, ప్రజల్ని ఎంటర్టైన్ చేసేటువంటి తత్వం. అమెరికాలోను ఆయా ప్రాంతాల్లోను కొన్ని సంఘాలు వచ్చేసి వాటిని ఏమంటున్నారంటే ఫ్రెండ్లీ చర్చెస్, అంత ఫ్రెండ్లీగా ఉంటాయి, అందరితో కలిసిపోతున్నారు. అందరితో కలిసిపోవడం తప్పని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, కానీ దేవుని సంఘము సహవాసం యొక్క అవసరం ఉంది. అదే సమయంలో ఎదుటి వ్యక్తిలో మార్పును కోరడం కోసం, ఎదుటి వ్యక్తిలో మార్పు తేవడం కోసం మనం సహవాసం చేయాల్సిన అవసరం ఉంది. మనం క్రమంగా వాళ్ళలాగా మారాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. సంఘ చరిత్ర మనం చూస్తే క్వేకర్స్ అనేటువంటి ఒక మూమెంట్ ఉంది, వాళ్ళు కూడా ప్రజలను ప్రభువు దగ్గరికి నడిపించడానికి ప్రజలతో కలిసిపోయి వాళ్ళ విధానాల్లో ఉంటున్నట్టుగా మనం చూడగలం. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి ఒక పెద్ద బొట్టు ఒకటి పెట్టుకొని, నేను ఆమెమో అనురాలేమో అనుకున్నాను, నేను చెప్పాను నమస్తేమా అని ఇలా మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, నేను ఒక మిషనరీనండి, నేను ఒక క్రైస్తవురాలిని, సేవకురాలని అని చెప్పింది. నేను ఏంటిది ఇలా అంటే, మనము వీరిని ఆకర్షించాలి అంటే మనం ఇలా చేయాలి అని చెప్పేసి ఆమె తమ వాదాన్ని వినిపించడం ఆరంభించింది. క్వేకర్స్ అనేటువంటి ఒక మూమెంట్, వాళ్ళలాగా మనం మారకూడదు, వాళ్ళే మనలాగా మారాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే, మేము ప్రలాపించి తిమి, మీరు ఏడవరైతిరి, మేము ప్రలాపించాం, మేము అంగలార్చాం, మేము దుఃఖపడ్డాం. ఎందుకు ఈ అంగలార్పులు, ఎందుకు ఈ దుఃఖం? ఈ రోజుల్లో హేతువు లేని గాయాలు ఏ విధంగా ఉన్నాయో, హేతువు లేని దుఃఖాలు కూడా ఉన్నాయి. ఎటువంటి కారణం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే చెప్పలేని పరిస్థితి, కారణం లేకుండా ఏడుపు, మొసలి కన్నీరులాగా ఊరిని ఏడుస్తున్నటువంటి దేవుని బిడ్డలు. ఇదంతా విచారకరమైన విషయం చూడండి. దేవుని వాక్యంలో రెండు విధాలైన దుఃఖాల గురించి మాట్లాడింది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము అని రాయబడింది. మొట్టమొదటిది రుమందమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తే, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది, ఆత్మ సంబంధమైన మరణాన్ని కలుగు చేస్తుంది. ఊరికే ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వీటిలో అర్థం పర్థం లేని, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిలువలో చనిపోయాడని నేటి దినాల్లో కూడా కొంతమంది వాటిని తలుసుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్న పరిస్థితి. యేసుప్రభు అప్పుడే చెప్పాడు, అమలారా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తే, ఈ రోజుల్లో అవన్నీ జ్ఞాపకం చేసుకొని కదా, గుడ్ ఫ్రైడే సమయాల్లో లేకపోతే లెంట్ దినాల సమయాల్లో దుఃఖ దినాలుగా భావించి అనవసరమైన సంతోషించాల్సిన సందర్భంలో కూడా దేవుని బిడ్డలు దుఃఖపడుతున్నారు. వాళ్ళు అంటున్న మాట, మేము పిల్లను గోవిన ఉదయం బాగానే ఉంది, తర్వాత విషయం వాళ్ళు చెప్తున్నట్టు మాట, మేము ప్రలాపించాం, మేము దుఃఖపడ్డాం. ఎందుకు ఈ ప్రలాపం? ప్రలాపం యొక్క ఎవరికి దుఃఖం అని దేవుని వాక్యంలో సామెత గ్రంథంలో ప్రశ్న వేయబడింది. మనకు అనవసరమైన దుఃఖములు రావడానికి వీల్లేదు, దైవికమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి మనకు. భౌతికమైన వనరులు లేవనే కాదు మన దుఃఖం. దేవుని వాక్యంలో కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్పండి మాట ఏంటంటే, నీ ప్రజలు లేకపోతే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నులు లేకపోతే నా దుఃఖము, నా కన్నీరు ఏరులై పారింది అని రాయబడింది. చూడండి, ఇంతకుముందు కూడా నేను ఆయా సందర్భాలు అక్కడక్కడ గుర్తు చేస్తుంటాను. ఒక సందర్భంలో చార్లెస్ ఫిన్నీ గారు తన తల్లిగారితో మార్కెట్కి వెళ్ళారట. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తన చేతులు ఎత్తేసి ఏడుస్తూ ఉన్నాడట. కొద్ది దూరం తల్లిగారు ఈ వ్యక్తిని గమనించకుండా, ఫిన్నీని, కుమారుడైన ఫిన్నీని గమనించకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత జనులందరూ ఈ కుర్రవాడు యవనస్తుడు ఎందుకు ఏడుస్తున్నాడా అని ఆలోచించి
అందరు గుంపులు గుంపులుగా అక్కడ వినోదం చూస్తున్నారు చూస్తున్నారు. ఎవరో చెప్పారమ్మా మీతో పాటు వచ్చినట్టు కుర్రాడు అక్కడ ఏడుస్తున్నాడు అంటే తల్లి గాబరాగా వెళ్ళిపోయి వీడికి ఏమైంది అని ఆలోచిస్తూ వచ్చినప్పుడు ఏంటి నాన్న ఫిన్ని ఏంటి ఏడుస్తున్నావంటే అతను చెప్పినటువంటి మాట ఏంటంటే మమ్మీ ఈ మార్కెట్లో ఎంతోమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు కదా దాన్ని బట్టి నా హృదయంలో వేదన కలిగి ఏడుస్తున్నాను అని చెప్పింది చెప్పాడట. చూడండి ఎంత గొప్ప సంగతో మన ప్రజలకి దుఃఖం దేన్ని బట్టి కలుగుతుంది. వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు వాళ్ళేదో అవమానం పరిచారు సూటిపోటి మాటలు అన్నారనే కదా మన దుఃఖం. ప్రజలకు రక్షణ లేదని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదని దేవుని వాక్యానికి లోబడడం లేదనేటువంటి దైవికమైన దుఃఖం ఎంతమందికి ఉంది? భౌతికమైన దుఃఖం కాదు కావాల్సింది, దైవికమైన దుఃఖంలో మనం ప్రవేశించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రజల గురించి, అనగా ఈ ప్రజలంటే మన గురించే, ఈ తరము వారు యేసు ప్రభు తరము లేకపోతే యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నటి మనం, ఈ తరము వారిలో కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. విచారించేటువంటి తత్వం, విచారణ, అనవసరమైన విచారం, అనవసరమైనటువంటి టెన్షన్లు. పాత రోజుల్లో లేవు టెన్షన్లు, పాత రోజుల్లో బీపీలు షుగర్లు లేవు, ఎంతంత తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఈ రోజులో ప్రతి వాడికి షుగరు. ఒక ఇంటికి వెళ్తే వారి కుమారుడు గురించి చెప్పారు, వాడు ఈ 7th క్లాసో లేదా 8th క్లాసో చదువుతున్నాడు ఆ కుర్రాడు, వాడి షుగర్ పేషెంట్ అండి, వాడిని మేము జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తీసుకు చిన్న వయసులోనే చక్కెర వ్యాధికి లేదా డయాబెటీస్కి గురైపోయాడు. ఈ రోజుల్లో ప్రజలు చూడండి ఎన్నో టెన్షన్లు, ఎన్నో కొత్త కొత్త వ్యాధులు, ఎన్నో ఆందోళనలు, ప్రతి వాళ్ళకి ఏవో టెన్షన్లు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటను, ఆ వాగ్దానాన్ని, ఆజ్ఞను మర్చిపోయి మనం అనవసరంగా చింతపడడం నిజంగా విచారకరమైన విషయం. ఒక సందర్భంలో కూడా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలు ప్రవక్తను ఉద్దేశించి చెప్పినట్టు మాట, నువ్వు ఎంతకాలం దుఃఖపడుతూ ఉంటావు అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆ తోటలో మగ్ధులైన మరియను యేసుప్రభు అడిగినట్లుగా, అయ్యా బాబు ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు, ఈ ఏడుపు మానేసేయి, నీ తైలపు బుడ్డి తీసుకొని యెషయి ఇంటికి వెళ్ళు, అక్కడ వారి కుమారుల్లో ఒకరిని అభిషేకించమని చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మూడో విషయము విచారించేటువంటి తత్వం. అనవసరమైనటువంటి విషయాల్లో విచారం, అనవసరమైన వాటిని గురించి లేదా అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకొని దుఃఖాన్ని తెచ్చుకునేటువంటి స్వభావం మనలో ఉందా? అలాగైతే దేవుని వాక్యం చెప్తుంది మనము పిల్లల్లాగా ఉన్నామన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము బుద్ధి విషయంలో లేకపోతే చిన్నపిల్లలు కాదు పెద్దవారుగా ఉండాలి అని రాయబడింది. దుష్టత్వం విషయంలో మనము చిన్నపిల్లలుగా ఉండాలని 1 కొరింథీ 14వ అధ్యాయంలో రాయబడింది. నా మాటల యొక్క ఉద్దేశం యేసు ప్రభు ఈ లోకస్తుల్ని ఆడంబరాల్లో తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఈ లోకమే సర్వస్వమని భావిస్తూ క్రిస్మస్ పండుగనో ఈస్టర్ పండుగనో రకరకాల పండుగలు ఆచరిస్తూ అన్యజనులకు, మేము చిన్నప్పుడు నేను రక్షణ పొందకముందు నేను ఆలోచించాను అన్యజనులకు అనగా హిందువులకి ముస్లిమ్స్కి ఎన్ని పండుగలు ఉన్నాయి, మనకు 2 కదా 3 కదా పండుగలని బాధపడిన సందర్భం ఉంది. క్రీస్తులో మనకు అనుదినము ఆనందం ఉన్నప్పుడు పండగతో ప్రమేయం లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు యేసు ప్రభు ఈ తరము వారిని పోల్చినటువంటి ఒక పోలిక మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ తరము వారిని పిలుపులాటలాడుకునేటువంటి పిల్లకాయలతో పోలుస్తాను అని చెప్పాడు. ఆ పోలికలోంచి మనం 3 విషయాలు అర్థం చేసుకున్నాం. ఎందుకు అలా పోల్చాడు యేసు ప్రభు? పోల్చినట్టు ఆ పోలిక ఇప్పటికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఈ తరం వారు, ఈ మూర్ఖులైనటువంటి ఈ తరం వారు, వక్రతరం వారు, వీరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 1, వ్యాపార ధోరణిలో ఉన్నారు, బిజినెస్ మైండెడ్గా ఉన్నారు, ఏదైనా లబ్ధి పొందుకుందామా అనే ఆలోచనలో ఉన్నారు. అందుకనే రాయబడింది యోబు గ్రంథం 21వ అధ్యాయంలో కొంతమంది ప్రశ్నిస్తారట, సర్వశక్తునికి ప్రార్థన చేయటం వల్ల మాకేం లాభం? గుడికొస్తే మాకేం లాభం? ప్రార్థనకు వస్తే ఏం లాభం? దశమభాగం ఇస్తే మాకేం లాభం? దేవుని వాక్యం చదివితే మాకేం లాభం? అనేటువంటి ధోరణిలో దేవుని బిడ్డలు జీవించడం చాలా విచారకరమైన విషయం. నేను రక్షింపబడినటువంటి ఆరంభ దినాల్లో సోమశిల అనే ప్రాంతం నుంచి సుమారు 11-12 కిలోమీటర్లు నడుచుకుంటూనో సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఎవరైనా మీటింగ్ రండి అంటే ఆటో ఏర్పాటు చేస్తారా, బస్సు ఏర్పాటు చేస్తారా, కారు ఏర్పాటు చేస్తారా అని అడుగుతున్నటువంటి విషయం. ప్రజల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆసక్తి సన్నగిలిపోయింది, అంత బిజినెస్ అయిపోయింది. వాళ్ళకి ఎంతో వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నారు, కాబట్టి మనకు కొద్దిగా ఇస్తే తప్పేంటి అని రకరకాలుగా శరీర సంబంధంగా మాట్లాడుకుంటున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. ఇటువంటి ధోరణి మనలో ఉండకూడదు. 1, మనలో వ్యాపారపు ధోరణి మనలో ఉండకూడదు. మనం ఎదగాలి. వ్యాపారపు ధోరణి కాదు కానీ
ప్రేమ ధోరణి, ప్రేమ తత్వం మనలో రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, వినోదాత్మకమైనటువంటి స్వభావం. ఎంతసేపటికి ఎంటర్టైన్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణి. లోకంలో కూడా ఇదే ధోరణి ఉంది. లోకంలో ఇన్ని కార్యక్రమాలు చేయడాల ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో ఎంజాయ్మెంట్ కావాలి. ఎంత ఎంజాయ్మెంట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఏదో తెలియని అసంతృప్తి వాళ్ళ హృదయంలో ఖాళీ ఏర్పడ్డాన్ని మనం చూస్తున్నాం. లోకానికి ఎంటర్టైన్మెంట్కి తక్కువే లేదు, బాగానే చేస్తున్నారు, కానీ ఏదో మరి వాళ్ళలో ఏదో లోపంగా ఉంది. దేవుని వాక్యంలో మనం గమనించాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో వాడు ఆనందిస్తే వాడు లౌకికమైన విషయాల్లో ఆనందించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడు. తండ్రి ఇంట్లో తాను సంతోషించుంటే పెద్ద కుమారుడు లోకములో తన స్నేహితులతో మేకపిల్లతో విందు చేసుకొని సంతోషించాల్సిన అవసరం వచ్చిండేది కాదు. తండ్రి ఇంట్లో అద్భుతమైన సంతోషం ఉంది, తండ్రి ఇంట్లో ఎంతో ఆనందం ఉంది. స్వర్గ సమానమైనటువంటి తండ్రి ఇంటి కాక స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేకపిల్లను ఇవ్వలేదని ఆ అద్భుతమైన తండ్రి మీద ఫిర్యాదు చేసినటువంటి పెద్ద కుమారుడిని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎన్నో అనుగ్రహిస్తున్నటువంటి దేవుని మీద ఫిర్యాదులు చేస్తూ నిందలు వేస్తూ లేకపోతే నానా విధాలుగా సనుక్కుంటూ గొనుక్కుంటున్న ప్రజలను మనం చూస్తున్నాం. పెద్ద కుమారుల్లాగా లేదా శాస్త్రుడు పరిచయుల్లాగా యూదా మత బోధకుల్లాగా మనం ఉండడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం మూడో విషయాన్ని విచారించేటువంటి తత్వం. ఎందుకు ఈ ప్రలాపాల యొక్క అవసరత లేదు? దేవుని వాక్యంలో రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తములాగు. నీ దుఃఖ దినాలు, నో మోర్ సారోఫుల్ డేస్. దుఃఖ దినాలు కాదు, ఇప్పుడు మనకు సంతోష దినాల్లో ఉన్నాం. మనం ప్రభువును త్వరగా కలుసుకోబోతున్నాం, మన పెళ్లి కుమారుని త్వరగా కలుసుకోబోతున్నాం. ఇంతకాలము ఆయన్ని మనం చూడకుండానే, ముఖాముఖిగా చూడకుండానే ఆయన్ని ఆరాధించి, ఆయన్ని సేవించి, ఆయన్ని ప్రేమించి, ఆయన కోసం పరుగులెత్తిన మనం ఒక దినం ఆయన ముఖాముఖిగా చూసేటువంటి సమయం రాబోతుంది. అందుకనే భక్తురాలు యేసన్న గారి సిస్టర్ గారు రాసినటువంటి పాటలో నేను యేసును చూచే సమయం బహు సమీపమాయను అని చక్కగా పాడారు. అవును, యేసును చూసేటువంటి సమయం, యేసును కలుసుకునేటువంటి సమయం, యేసుతో ఉండేటువంటి సమయం ఒక అద్భుతమైన సమయం. లోకం ఇచ్చేటువంటి సంతోషం కన్నా ఒక అద్భుతమైనటువంటి సంతోషము దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులు మనకిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాస్టర్ ఎం ఐజక్ గారు, ఆయన నర్సరావుపేట గుంటూరు జిల్లాలో ఉంటారు. వారికి అనారోగ్యంగా ఉంది, వారికి హార్ట్కి స్టంట్ వేశారు, వారు శారీరకంగా బలహీనంగా ఉన్నారు, షుగర్ వలన వారి చూపు కాస్త మందగిలింది. కనుక పాస్టర్ ఎం ఐజక్ గారి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనం చేయిస్తున్నాం. మేము పిల్లల్లాగా ఉండడం, పిల్ల చేష్టలు చేస్తూ ఉండడం మీ చిత్తం కాదు. మేము ఎదిగిన వారుగాను పెద్దవారుగాను కనిపించాలని మీ యొక్క ఉద్దేశమని మీ మాటల ద్వారా మేము విన్నాం. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసులు నాయన, మా జత పనివారు నరసరావుపేటలో పనిచేస్తున్నటువంటి పాస్టర్ ఎం ఐజక్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు స్వస్థపరచండి అయ్యా. గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడి, మీ దాసుని యొక్క గుండెని మీరు తాకండి. తన శారీరక బలహీనతలను దూరం చేయండి. తన పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు పరిచర్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనం చేస్తూ మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30 నుండి 10 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరందరూ వీక్షించి దైవదీవెనలు పొందవలసిందిగా మనవి. దయచేసి గమనించండి, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే ప్రార్థన అవసరతలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసిన వల్ల వారు మీతో మాట్లాడతారు. కనుక ఇవన్నీ గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. పాస్టర్ వి సంతోష్ గారు ప్రభు సేవను 25 విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతా కూడిక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ 28 శుక్రవారం సాయంత్రము 6:30 నుండి, స్థలము గిద్యోను మిషన్ చర్చు, శాంతినగరు, 6 వీధి, నెల్లూరు. సందేశకులు పాస్టర్ అపోల్లో శ్యామ్ గారు మధురై, మరియు పాస్టర్ జీకే ఇవాన్స్ గారు చెన్నై. వివరములకు బ్రదర్ సిహెచ్ లివింగ్స్టన్ గారు, పాస్టర్ జి మైకేల్ గారు మరియు పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు.